కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంతో తయారీ పరిశ్రమకు ఉతమివ్వడం సహా వచ్చే ఐదేళ్లలో భారతదేశ తయారీ ఎగుమతులు ఐదు వందల ఇరవై బిలియన్ డాలర్లకు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు ఇప్పటికే ఈ పథకం కోసం బడ్జెట్లో రెండు లక్షల కోట్ల రూపాయలు కేటాయించినట్లు వివరించారు గతంలో పారిశ్రామిక ప్రోత్సాహకాలు అంటే ఇన్పుట్ రాయితీ మీద ఆధారపడి ఉండేవని ఇప్పుడు మాత్రం వాటి పనితీరును ఆధారంగా చేసుకుని ఉంటారని చెప్పారు అంతర్జాతీయ మార్కెట్లకు ధీటుగా భారత్లో తయారీ పరిశ్రమ పరివర్తన చెందేందుకు ప్రతి ఒక్కరూ తీవ్రంగా శ్రమించాల్సి ఉందని ప్రధాని చెప్పారు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంపై నిర్వహించిన వెబినార్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ పాల్గొన్నారు ఆర్థిక వ్యవస్థలో ప్రతి అంశం ప్రభావితం అయ్యేలా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో ఆరేళ్లుగా తయారీ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చినట్లు మోదీ తెలిపారు తయారీ పరిశ్రమ పురోభివృద్దితో అనేక దేశాలు సాధించిన పురోగతే మనకు స్పూర్తిగా నిలిచిందన్నారు ఈ క్రమంలో భారత వ్యూహం విధానం కూడా కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలనేనని స్పష్టం చేశారు అంతేకాకుండా ప్రభావ శూన్యత లోపలోహరహితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు మన వస్తువులు ప్రపంచ మార్కెట్లో ధరల నుంచి పరిమాణం నాణ్యత విషయంలో ఇతర దేశాల వస్తువుల కో దెట్ గా ఉంటారని ఆశిస్తున్నారుట్లు పేర్కొన్నారు అత్యాధునికంగా ఏకకాలం అనేలా వినియోగదారులకు Uyuktamga unde utpatlu raavalannar భారత్ కే ప్రస్తావ కే బాద్ సంయుక్త రాష్ట్రనే వర్ష 2023 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ ఘోషిత కియా హై భారత్ కే ఇస్ ప్రస్తావ కే సమర్థన్ మే 70 సే జదా దేశ్ aaye the phir UN జనరల్ అసెంబ్లీ మే ఏ ప్రస్తావ सर्वसम्मति से स्वीकार किया गया ये देश का गौरव बढ़ाने वाली बात है ये हमारे किसानों के लिए भी बड़ा अवसर है और उसमें भी खास करके छोटे किसान जहां सिंचाई की सुविधाएं भी कम है और जहां पर मोटा अनाज पैदा होता है हम सब मिलकर के खास करके एग्रो प्रोसेसिंग वाले लोग मिलकर के मिलेट्स यानी मोटे अनाज के लिए भी सारी दुनिया में पहुंच सकते हैं